हेलो अंडी वेलकम टू सुपर कुक इवाल्टी वीडियो लो ओक मांची सी फूड आइटम रोयल फ्राई नी एला चेयालो तेलुसुकुंदाम इवाल नेनु चूपिंचे करी राइस लो कलुपुकोवडानिकी वीलुगा कोंचेम ग्रेवीगा चेस्तुन्नानु अन्नमाट मरी दीनी प्रासेस लोकी वेल्लिपोदामा मुंदुगा दीनिकी कावाल्सिन पदार्थालु ఇక్కడ నేను 1/2 కేజీ రొయ్యల్ని తీసుకుంటున్నానండి అంటే ఇది తోలు తీసిన తర్వాత 1/2 కేజీ ఉందన్నమాట ఈ రొయ్యల్ని ఒక గిన్నెలోకి తీసుకుని దానిలో కొద్దిగా కళ్ళుప్పుని వేసుకుని వీటిని ముందుగానే ఉడికించుకుందాం రొయ్యలు ఉడికేటప్పుడు దీని నుంచి నీరు వస్తుందండి ఆ నీరు మొత్తం ఇగిరిపోయేంత వరకు వీటిని ఉడికించుకోవాలన్నమాట ఇలా మూత పెట్టుకుని కొద్దిసేపు ఉడికించుకుంటే ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా నీళ్లు బయటికి వస్తాయి ఈ నీళ్లు మొత్తం ఇగిరిపోయేంత వరకు వీటిని ఉడికించుకోవాలి చూడండి రొయ్యల్లో ఉన్న నీళ్లు మొత్తం ఎగిరిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పక్కన పెట్టుకుందాం తర్వాత స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని దానిలో 4 స్పూన్ల నూనెని వేసుకుందాం నూనె వేడైన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది పచ్చి వాసన పోయేంత వరకు దాన్ని ఫ్రై చేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు దీనిలోకి కొద్దిగా కొత్తిమీర అలాగే కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకుందాం ఇవి మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసి ఉల్లిపాయలు కొద్దిగా ట్రాన్స్పరెంట్ గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ ఉల్లిపాయలు ఫ్రై అవడానికి సరిపడాగా ఉప్పు వేసుకుందాం ఇక్కడ నేను 1 స్పూన్ salt వేసుకున్నానండి ఆల్్రెడీ మనం రొయ్యల్లో కొద్దిగా కళ్ళుప్పు వేసుకున్నాం కాబట్టి ఇందులో కొద్దిగా వేసుకుంటే సరిపోతుందన్నమాట చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా 50% కుక్ అయితే సరిపోతుందండి ఇప్పుడు దీనిలోకి ఆల్్రెడీ ఉడకబెట్టి ఉంచుకున్న రొయ్యల్ని కూడా వేసేసుకుందాం రొయ్యల్ని ఉల్లిపాయలతో పాటు బాగా కలుపుకొని దీన్ని మూత పెట్టి కొద్దిసేపు ఉడకనిద్దాం ఇలా ఉడికే టైంలో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి పది నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత కూరలోకి మనం కారాన్ని యాడ్ చేసుకుందాం ఇక్కడ నేను 2 స్పూన్ల కారాన్ని యాడ్ చేసుకుంటున్నానండి ఈ కారాన్ని వేసుకుని కూర మొత్తానికి ఇది పట్టేలాగా బాగా కలుపుకొని ఇంకా సేపు ఫ్రై చేసుకుందాం చూడండి మన కూర ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లే ఫైనల్ గా దీనిలోకి 1/2 టీస్పూన్ గరం మసాలా 1 స్పూన్ ధనియాల పొడి కొద్దిగా కొత్తిమీర అలాగే కరివేపాకు కూడా వేసుకుని దీన్ని ఇంకొక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం ఇలా చేయడం వల్ల మనం వేసుకున్న మసాలా మొత్తం కూడా రొయ్యలకి బాగా పడుతుందన్నమాట ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల ఫ్రై రెడీ అయిపోయింది మీకు కూడా ఈ కూర తప్పకుండా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి థాంక్స్ ఫర్ వాచింగ్ బై బై